फ्रेंड्स ये विधंगा अयिते उदयं तर्वात खच्चितंगा रात्रि अवुतुंदो सेम अदे विधंगा भूमिपैन पुट्टिन प्रति ओक्करू एदो ओक रोजु चनिपोक तप्पदु ई भूमिपैन निप्पुलांटि निजं एदैना उंदी अंटे अदि मनिषि मरणमे अयिनप्पटिकि कोंतमंदि ई वास्तवान्नि अंगीकरिंचलेरु साधारणंगा हिंदू धर्मंलो मनिषि चनिपोयिन तर्वात मृतदेहानि काल्चडं मीरु चूसे उंटारु अलागे एवरैते सूर्यास्तमयं तर्वात चनिपोतारो वारी अंत्यक्रियलनु आ तर्वात रोज चेस्तारु कानी अदे रोज रात्रि चेयकपोवडानिकि कूडा मीरु चूसे उंटारु ई संदर्भंलो मीरु ओक विषयानि गमनिंचे उंटारु ए कुटुंबंलोनैना एवरैना सायंत्रं तर्वात चनिपोते आ मृतदेहान्नि ओंटरिगा वदिलिपेट्टरु अयिते आ मृतदेहान्नि रात्रंता ओंटरिगा एंदुकु उंचारो मीकु तेलुसा ఒకవేళ మీకు ఈ విషయం తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను దీని గురించి గరుడ పురాణంలో వివరంగా చెప్పడం జరిగింది అందువల్ల ఆలస్యం చేయకుండా గరుడ పురాణంలో ఉన్న ఆ విషయం ఏమిటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఫ్రెండ్స్ మన హిందూ ధర్మంలో చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఎందుకు ఒంటరిగా వదలరో చెప్పేదానికంటే ముందు ఎటువంటి సందర్భాల్లో మృతదేహానికి అంత్యక్రియలు చేయకూడదో చెప్తాను మొట్టమొదట మీకు ఒక విషయం చెప్పాలి హిందూ ధర్మంలో సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని రాత్రంతా ఇంట్లోనే ఉంచుతారు మరుసటి రోజు అంత్యక్రియలు చేస్తారు ఎందుకంటే గరుడ పురాణంలో సూర్యాస్తమయం తర్వాత ఏదైనా మృతదేహానికి అంత్యక్రియలు చేసినట్లయితే వాళ్లకు మోక్షప్రాప్తి లభించదు అని ఉంది అందువల్ల ఎవరైనా రాత్రి సమయంలో మరణిస్తే ఆ మృతదేహాన్ని తీసుకొని శ్మశానానికి వెళ్ళరు ఇంట్లోనే ఉంచుతారు ఉదయం అయ్యే వరకు ఎదురు చూస్తారు ఇంతేకాదు అటువంటి పరిస్థితుల్లో మృతదేహాన్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలరు ఎవరో ఒకరు ఆ మృతదేహాన్ని కనిపెడుతూనే ఉంటారు అయితే మృతదేహాన్ని ఒంటరిగా వదలకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఒకవేళ మృతదేహాన్ని ఒంటరిగా వదిలినట్లయితే కుక్క పిల్లి లాంటి జంతువులు దాన్ని కొరకడం లాంటివి చేయొచ్చు గరుడ పురాణం ప్రకారం అటువంటి మృతదేహం యమలోకానికి వెళ్తున్న టైంలో ఎన్నో కష్టాలను భరించాల్సి వస్తుంది దానితో పాటు ఒకవేళ మృతదేహాన్ని ఒంటరిగా వదిలినట్లయితే దానిలో నుండి దుర్వాసన వస్తుంది అందువల్ల అక్కడ ఎవరో ఒకరు కూర్చోవడం తప్పనిసరి అవుతుంది అలాగే మృతదేహానికి నాలుగు వైపులా ఏదైనా సాంబ్రాణి పొగలాంటిది లేదా అగరబత్తులను వెలిగించి ఉంచడం మీరు చూసే ఉంటారు దానివల్ల మృతదేహం నుండి వచ్చే దుర్వాసన నాలుగు వైపులా వ్యాపించకుండా ఉంటుంది గరుడ పురాణం ప్రకారం గరుడు అడిగిన దానికి విష్ణుమూర్తి ఈ విధంగా చెప్పాడు పక్షిరాజా ఎప్పుడైతే ఎవరైనా చనిపోతారో అప్పుడు అతని సంతానం అక్కడ ఉండదో అలాంటి సమయంలో కూడా మృతదేహాన్ని వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి వచ్చే వరకు ఇంట్లోనే ఉంచవచ్చు ఎందుకంటే తన సంతానం మృతదేహానికి అంత్యక్రియలు చేయకపోతే వారి ఆత్మకి పరలోక ప్రాప్తి లభించదు అప్పుడు ఆ వ్యక్తి ఆత్మ మరణలోకంలోనే ఇక్కడే తిరుగుతూ ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత ఎవరి మృతదేహాన్నైనా కాల్చినట్లయితే లేదా అంత్యక్రియలు చేసినట్లయితే ఆ మృతుడి ఆత్మ తర్వాత జన్మలో రాక్షసుడు లేదా పిశాచిగా జన్మిస్తుంది ఆ జన్మలో అది చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది దీని కారణంగానే హిందూ ధర్మంలో రాత్రి సమయంలో అంత్యక్రియలు చేయకూడదని చెప్పారు అదేవిధంగా రాత్రి సమయంలో మృతదేహాన్ని ఒంటరిగా వదిలినట్లయితే ఆ శరీరానికి దరిదాపుల్లో తిరుగుతున్న చెడు ఆత్మలు అందులోకి ప్రవేశిస్తాయి దీనివల్ల మృతులతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది దానితో పాటు మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు వదలకూడదు అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అక్కడే తిరుగుతూ తన కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటుంది మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం నుండి వేరే శరీరం ఖాళీ అవుతుంది దాని కారణంగా మృతుడి శరీరంలోకి వేరే చెడు ఆత్మ చేరి తన అధికారాన్ని చలాయించగలుగుతుంది ఈ కారణంగానే రాత్రి సమయంలో మృతదేహాన్ని ఒంటరిగా వదలరు ఎవరో ఒకరు అక్కడ కూర్చుంటారు సో ఫ్రెండ్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి దానితో పాటు గరుడ పురాణానికి సంబంధించిన ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్